దేవుని వారులారా, క్రీస్తు పునరుత్థానము ఎరిగిన వారికి పునరుత్తేజము. యేసు ప్రభుల వారు బ్రతికి ఉన్నటువంటి కాలంలో ఎన్నో మార్లు మనుష్య కుమారుడు అధికారుల చేతికి అప్పగించబడతాడు. వారాయనను శ్రమ పెట్టి చంపి సమాధి చేయుదురు. తిరిగి మూడవ దినమున లేచెదను. ప్రవక్తల కాలములు మొదలుకొని ఇప్పటి వరకు, అనగా తాను మరణము ముందు వరకు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఏదో చెబుతున్నాడులే అని అనుకున్నారే కానీ, శిష్యులైనను మిగిలిన యూదులైనను దానిని గ్రహించలేకపోయారు. ఒక విధంగా చెప్పాలి అనంటే, వీరికి అర్థమైన వీరికి ఆమోదో మాటలనే స్వీకరించారు. కానీ యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలన్నిటినీ తప్పకుండా అర్థం చేసుకోవాలి. వాటి భావం ఏటో ఎరగాలి. తదనుగుణముగా మన విశ్వాసమును పెంపొందించుకోవాలి. ఆ నిరీక్షణ కలిగి ఉండాలి అని వారు బలమైనటువంటి ప్రయత్నము చేయలేకపోయారు. సరే, వారు గ్రహించకపోయినప్పటికీ యేసు ప్రభుల వారు చెప్పింది చెప్పినట్టుగా అక్షరాల నెరవేరింది అనేటువంటి విషయము బయటి వారు ఎలా మాట్లాడుచున్నప్పటికీ దేవుడు నెరవేర్చినటువంటి కార్యమది. ప్రకృతి బలపరిచినటువంటి కార్యమది. భక్తులు విశ్వసిస్తున్నటువంటి కార్యమది. అయినప్పటికీ క్రీస్తు మరణము తర్వాత చోటు చేసుకున్నటువంటి సంఘటనని మనం ఒకసారి నెమరు వేసుకున్నట్లయితే, యేసయ్య మాటను వీరు బాగా అర్థం చేసుకున్నటువంటి వారైతే, నమ్మకము కలిగినటువంటి వారైతే, మూడవ దినమున శిష్యులు సమాధి యొద్దకు వెళ్ళకూడదు. వెళ్ళారు అనంటే వారిలో అపనమ్మకము ఉన్నది అని దాని అర్థం. లేదు, నమ్మాము, ఇది ప్రజలకు సాక్షార్థముగా కనపరచుటకై రూఢి చేయుటకై యూదా పెద్దలని అలాగే ప్రభుత్వ పెద్దలని తీసుకెళ్ళి చూపించాము, వారి చేత అవునని చెప్పించాము అనేటువంటి ప్రయత్నములో వెళ్ళారు అని అనుకుంటే సబబుగానే ఉండేది. కానీ వీరి ప్రయత్నం అలా ఉన్నట్టుగా లేదు. నీకోదేమో అత్తరుపోయగా అరమతీయ యేసేపు తాను తలుచుకున్నటువంటి సమాధిలో సమాధి చేయగా దానికి
రాతిభండను అడ్డుపెట్టగా సైనికులు కాపలా కూడా ఉన్నారు. కానీ బండ బండగానే ఉంది, సైనికులు సైనికులుగానే ఉన్నారు అని యేసయ్య మాత్రము సమాధిలో లేడు. ఆయన ఆనవాళ్ళుగా ఆయన వహించినటువంటి వస్త్రాలు మాత్రం అక్కడ విడిచిపెట్టి వెళ్ళటం జరిగింది. ఇక శిలువ వేయబడేంత వరకు ఆర్ద్రతతో స్త్రీలు కదా, అయ్యో అనేటువంటి ఆర్తనాదాలతో వేసేంతవరకు ఉన్నారు. తదుపరి ఇంటికి వెళ్ళారు, విశ్రాంతి దినము గడిపారు, మరుసటి దినము సుగంధ ద్రవ్యాలు కొన్నారు, ఆ మరుసటి దినము విశ్రాంతి దినము గనక మరలా నెమ్మదిగా ఉన్నారు. తదుపరి ఆదివారం ఉదయమున వారు చేసినటువంటి ప్రయత్నాన్ని మనం చూడాలి ప్రియులారా. లూకాసు వార్త 24వ అధ్యాయము 1వ వచనములో నుండి మనం చూడగలిగినట్లయితే, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి. లోపలికి వెళ్ళారటండి, ఉదయం కాగానే ఆతృతగా సమాధిలోనికి వెళ్ళారు, చూశారు, ఏమీ కనబడలేదట. ఏమీ కనబడినప్పుడు వారు ఏమనుకోవాలి? యేసయ్య లేచాడు అని అనుకోవాలి. కానీ ఎలా ఉన్నారట వాళ్ళకు? వారికి ఏమీ తోచకుండగా, ఏమైనట్టు ఏం జరిగినట్టు అన్న సందిగ్ధతలో వారు ఉండగా ఇద్దరు మనుష్యులు అనగా దేవదూతలు అక్కడ నిలిచుండి వారితో చెప్తున్నారు. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు, అంటే దేవదూతలు, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? అంటే మళ్ళీ బోధ జరుగుతున్నదండి వీళ్ళకి. యేసు మరణించేంత వరకు జరిగిన బోధ ఒక ఎత్తు అయితే, యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత జరిగినటువంటి బోధ మరొక ఎత్తు. బాప్తిసం తీసుకునేంత వరకు జరిగిన బోధ ఒక ఎత్తు అయితే, బాప్తిసం తీసుకున్న తర్వాత జరిగేటువంటి బోధ మరొక ఎత్తు. బిఫోర్ బ్యాప్టిజం, ఆఫ్టర్ బ్యాప్టిజం, ఒక బ్యాప్టిజం గురించే టాపిక్ ఉంటుంది. బాప్తిసం అంటే ఏంటి, బిఫోర్ బ్యాప్టిజం చెప్తాం మనం. బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలాగుండాలి, బాప్తిసం తర్వాత చెప్తాం. ఇందులో రెండు కీలకమైనవి. ఈ రెండింటిలో కీలకమైనది ఏది అనంటే ఏం చెప్తాం? బాప్తిసం తర్వాత ఎలాగుండాలి అనేటువంటిది మనం చెప్తాం. ప్రిలరా, అంత చెప్పిన వారిలో అపనమ్మిక చోటు చేసుకున్నటువంటి పరిస్థితిలో వారిలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని తీసివేసి నమ్మకాన్ని కలిగించి కార్యోన్ముఖులనుగా చేయటానికి ప్రభు యేసు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏంటి, ఆయన చెప్పిన మాటలు మీకు తలకెక్కలేదా? ఆయన మాటలనే మీరు నమ్మకపోతే మరెవరి మాటలను నమ్ముతారు? మీరుగా అధికారుల మాటలు నమ్ముతారా? సైనికుల మాటలు నమ్ముతారా?
గాలికి వేయవాడి మాటలు నమ్ముతారా? స్వయముగా ఖుద్దుగా తానే ఒకసారి చెబితే ఎక్కడ మర్చిపోతారో ఏమో అని పలుమార్లు ప్రవక్తల నాట నుండి చెబుతూ వస్తున్నాడు. అంత చెప్పినా మీరు మరలా వెదకడానికి వచ్చారు అని అంటే ఒకటి, మీ జ్ఞానేంద్రియములైన పని చేయకుంటుండాలి. రెండవది, మీరు ఆయనను అంత శక్తివంతులుగా అంచనా వేయకపోయి ఉండుండాలి. మీరెందుకు వెతుకుతున్నారు అని అడిగి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలీలో ఉండినప్పుడు, అంటే చావక మునుపు గలిలీలో ఉండినప్పుడు ఏమన్నాడు అనంటే, మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమునందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి. అంటే ఆయన చనిపోకముందు మీతో ఏమన్నాడు? ఆయన సిలువ వేయబడి మూడవ దినమునందు లేవలసి ఉన్నదని ఆయన గురించి మీతో చెప్పాను కదా, తను జ్ఞాపకం చేసుకున్నాడని అన్నారు. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని, అంటే స్లోగా ఉన్నారన్నమాట వీళ్ళు, అప్పుడు జ్ఞాపకం చేసుకొని సమాధి యుద్ధ నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ పదనకొండుగురు శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. పదకొండుగురు అని అంటే మీరు ఇంపార్టెంట్ పర్సన్స్ కొంచెం, కానీ అక్కడ ఇక్కడ అంత ఇంపార్టెన్స్ ఏం కనబడతలేదు వాళ్ళది కూడా. పదనకొండుగురు తక్కిన శిష్యులకును ఆ మాటలను తెలియచేసిరి అని అంటే మిగిలిన శిష్యులు కూడా ఉన్నారు, అయితే పదకొండుగురు మాత్రం అపోస్తలులుగా ప్రత్యేకింపబడినటువంటి వారు కాబట్టి వారిని ఉద్దేశించి ఈ పదప్రయోగం చేయటం జరిగింది. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా, అంటే సమాధి యుద్ధకు వచ్చి చూసి మరలా వెళ్ళి అపోస్తలులతో చెప్పినటువంటి వారెవరనగా, మగ్ధలేనే మరియ, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలును, అంటే చాలామంది ఉన్నారన్నమాట, చాలామంది స్త్రీలు సమాధి యుద్ధకు వచ్చారు. పురుషులు ఎక్కడ పోయారు? నమ్మారా? నమ్మినట్టుగా ఏం కనబడదు. అంటే సహజంగా స్త్రీలకి ఒక ఆతృత ఉంటుంది, తదనుగుణంగా వారు సమాధి యుద్ధకి రావటం జరిగింది, విషయం తెలుసుకోవటం జరిగింది, మరలా అపోస్తలుల యుద్ధకి వెళ్ళటం జరిగింది. వారు చెబుతున్నారు ఇలా జరిగింది అని చెప్పి అపోస్తలులకి చెప్పినప్పుడు, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను. మేము యేసయ్య దేహమునకు పూయవలయునని, అసలు మీరు ఇక్కడ జాగ్రత్త గమనించండి, సుగంధ ద్రవ్యాలు కొన్నారంటేనే వీళ్ళ వెర్రితనం ఎంతో మనకు అర్థమైపోతున్నది. స్త్రీలది మంచిగా బాటిల్ పట్టుకుని పోయి కుండలు కావచ్చు, అప్పుడు పట్టుకొని పోయారు, దేహము లేదు, దేవదూత కాస్తంత గట్టి స్వరంతో హెచ్చరించింది, లేడు, లేచాడు. గలిలీలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ప్రకారం లేచి ఇప్పుడు మరల గలిలీలోనికి వెళ్ళాడు. మీరు వెళ్ళి శిష్యులకు చెప్పండి అన్నప్పుడు వారు వచ్చి చెప్పారు. ఇప్పుడు వీరికి కూడా వారు చెప్పినటువంటి మాటలు వెర్రితనముగా కనబడ్డాయి. ఏంటండి, యేసు లేచాడా? పోండమ్మా, మీరు అసలు సరిగా చూశారో లేదో, ఇంకేమైనా జరిగి ఉండొచ్చు, యూదా పెద్దలు అధికారులు ఇంకేమైనా చేసి ఉండొచ్చు, కానీ ఆయన లేచాడు అని అంటే మాకైతే నమ్మశక్యంగా లేదు. యేసు ప్రభుల వారు ఎంత హర్ట్ అయి ఉండాలండి, హరిదుర్మార్గులారా, 3.5 సంవత్సరాలు నా ఎంట పెట్టుకొని అన్ని మాటలు అనేక సూచక్రియలు చేస్తూ చూపిస్తూ చెప్పాను,
నమ్మటానికి ఆధారాలను చూపించాను. నా శక్తి సామర్థ్యాలు ఏంటో మీకు కళ్ళకు కట్టినట్టుగా కనపరిచాను. ఈ మాటలు మీకు ఇప్పుడు వెర్రివిగా కనబడుచున్నావి అని అంటే మిగిలిన యూదులకి వీళ్ళకి అప్పటికి తేడా ఏమీ లేదు. వీళ్ళ మాటలను బట్టి ఎవరి మాటలు రూఢి అవుతున్నాయో తెలుసా? భటులకి ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా వారి శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయిరి అనేటువంటి మాటను బలపరుస్తున్నవి. మీకు తెలియదమ్మా, మీరు రాత్రిపూట నేను ఎత్తుకొచ్చాము అన్నట్టే లేదా? ఇప్పుడు మీకు తెలియదమ్మా, మీరు రాత్రిపూట నేను ఎత్తుకొచ్చాము. ఎవడైనా థర్డ్ పర్సన్ అక్కడ గమనిస్తే చూసారా అనే అవకాశం ఇచ్చినటువంటి వారయ్యారు, రైట్? అయితే వెర్రి మాటలుగా వారికి అనిపించినా కూడా ఎందుకైనా మంచిది అని వారు ఒక ప్రయత్నం చేసినట్టుగా మనకు కనబడుతుంటుంది. గనక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారాబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. ఆయన కూడా వచ్చాడు, చూశాడు, ఏం కనబడలేదు, వస్త్రాలు మాత్రమే కనబడ్డాయి. ఆశ్చర్యం. ఇక ఆ ఆశ్చర్యంలో ఎన్నో సంశయాలు, అంటే ఒక మిస్టరీ డైలమా అన్నమాట. లేచాడా? లేచుంటున్నట్టు. లేస్తే ఎలా సాధ్యం అబ్బాది? ఎలా లేవగలడు? లేవలేదేమో, ఏదో జరిగి ఉంటుంది. ఏమో జరిగి ఉంటుందంటే ఏం జరిగి ఉంటుంది? ఏం జరిగిందో ఏమో. ఇది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు తర్వాత ఈ సందర్భమును యోహాను గారు రాస్తున్నటువంటి శైలి మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 20:1 నుండి, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడనే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉడిన రాయి తీయబడి ఉండుట చూచెను. సమాధి యొద్దకు వచ్చింది ఎంతమంది? స్త్రీలు, మరికొంతమంది స్త్రీలు, అంటే మరియతో మొదలుకొని ఇంకా మరికొంతమంది స్త్రీలు అక్కడికి వచ్చారు. కానీ ఇక్కడ ఒకతి అంటే ఒక స్త్రీని గురించే ప్రస్తావన చేయబడింది. ఎందుకు అంటే ఆ టీంలో ఈ మగ్దలేనే మరియ కీలకమైనటువంటి వ్యక్తి. కనుక యోహాను గారు నేరుగా ఆ వ్యక్తిని మాత్రమే ప్రస్తావించారు. పెందలకడనే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండినటువంటి రాయి తీయబడి ఉండుట చూశాను. కనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. వాళ్ళేం పబ్లిసిటీ చేస్తున్నారు బయట? ఆయన శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకొని పోయిరని వారు, వాళ్ళే వచ్చి ఈయనని ఎత్తుకొని పోయిరని వీరు, మొత్తానికి ఎత్తుకొని పోయారు. ఎవరు? రైట్, ఎత్తుకొని పోయిరని చెప్పిరి. ప్రభువు సమాధిలో నుండి ఎత్తుకొని, ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా, అంటే విశ్వాసము సరిగ్గా లేదు వీళ్ళకి, కానీ ప్రభువును గురించినటువంటి ఆసక్తి మాత్రం చావలేదంట, ఉంది. మగ్ధలేనే మరియ చెప్పినటువంటి మాటను బట్టి, అంటే చెప్పేంతవరకు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దేహము సమాధిలోనే ఉన్నది అని అనుకుంటున్నారు. చెప్పగానే పరిగెత్తుతున్నారండి, పరిగెత్తుతున్నారు. ఈ సందర్భంలో మీరు గమనించండి, ఎనవచనం
సమాధి యొద్దకి. నాలుగో వచనం, వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. రైట్. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుట ఆయన తల రూమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టి పెట్టబడి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట ఆగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అంటే వీళ్ళు ఏం కన్ఫర్మ్ చేసుకున్నారంటే, స్త్రీలైనా సరే ఈ శిష్యులైనా సరే దేవదూతలు చెప్పుచున్నప్పటికీ సమాధిలో దేహము లేదు అన్నంత వరకే ఎరుగుతున్నారు, కానీ యేసయ్య చెప్పిన ప్రకారంగా ఆయన మరలా సజీవుడై లేచాడు అనేటువంటి మాటను మాత్రం వారు ఇంకనూ నమ్మలేదు. ఈ పరిస్థితిలో ఆయన వీరిని విడిచిపెట్టి పరలోకమునకు ఆరోహణమై ఉంటే ఏం జరిగేది? యేసు తిరిగి లేచినటువంటి వార్త బలపడేది కాదు, దానికి సాక్ష్యాధారాలు ఉండేటివి కావు. రైట్. ప్రేమైనటువంటి దేవుని వర్లరా, వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా వచ్చిందండి మరియా, మళ్ళీ వచ్చారు స్త్రీలు. వీళ్ళకు చెప్పారు, వాళ్ళేమో పరిగెత్తుకుంటూ వచ్చారు, ఏం జరుగుతుందో చూద్దాం అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ వచ్చారండి స్త్రీలు. అంటే ఉదయం టీ టిఫిన్లు లేవు, భోజనాలు వంటలు వార్పులు ఇవేమీ లేవు. అంటే ఒక ఇంట్రెస్టింగ్ మాత్రం ఉంది వాళ్ళు, యేసయ్య మీద అభిమానం ఉంది, ప్రేమ ఉంది, రైట్, ఆసక్తి ఉంది. ఏం జరిగింది, ఏం జరగబోచున్నది, ఒక కుతూహలం వారిలో రేగింది. అందుకే వారు ఇక్కడ ఈ సందర్భాలను బట్టి మనం గమనిస్తే అన్న పానీయాలు కూడా మరిచి వారు ఇందుకోసమే ఆరాధిస్తున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు శిష్యులు వచ్చి తిరిగి వెళుచున్నారు, వారు వెళుచున్నారు, వీళ్ళు మళ్ళీ సమాధి యుద్ధకు వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నారో చూడండి. అయితే 11వ వచనం, మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు వైపున ఒకడును, యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుంటుట కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయిరి. యాక్చువల్గా వాళ్ళు ఏది అనుకోవారో అదే అనుకున్నారు, నా ప్రభువును ఎవరు ఎత్తుకొని పోయిరి. అంటే ఆయన లేచాడు అనేది మాత్రం ఈసమంతా కూడా వారిలో లేదు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం అండి, మరో మాటలు చెప్పాలంటే దారుణమైనటువంటి విషయం కూడా. నమ్మకపోతుంది, కనీసం అప్పటి వరకు ఏమో చూద్దాం తీ అని అనుకున్నా కూడా తీర సమాధి యుద్ధకు వచ్చినప్పుడు దేహం కనబడనప్పుడైనా అరే ఆయన చెప్పినట్టుగానే లేచినట్లున్నాడు, లేచాడు. ఇంకా వాళ్ళు ఏం కన్ఫర్మ్ చేసుకోవాలంటే, ఆయన మనతో ఉన్నప్పుడు ఎన్ని మాటలు అయితే చెప్పాడో అవి చేసి చూపించాడు కాబట్టి, దీని గురించి కూడా చెప్పాడు కాబట్టి ఇది కూడా జరిగి తీరుతుంది అని నమ్మగలగాలి. కానీ వీరు అలా నమ్మలేకపోయారు. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి అన్నప్పుడు ఎక్కడ అందుకు ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.
ఏమండి, ఆమె యేసు అని గుర్తుపట్టలేదు. లేదు యేసు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అని అనుకుని, అంటే బహుశా యేసుని ఎలా వేసుకొని ఉండాలి, రైట్, తోటమాలి అని అనుకుని ఏమన్నది, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పిన బాపెను. నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పిన యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచాను. అంటే ఆ బాడీని గుర్తుపట్టలేదు కానీ స్వరం మార్చలేదు ప్రభు. అంతకుముందు రెగ్యులర్గా ఎలా మాట్లాడేవాడో అలాగే మరియను సంబోధించాడు. ఆ ఉచ్చారణ, ఆ యాస, ఆ ప్రాస, తనలో నుండి వచ్చేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆ శబ్దం ఏదైతే ఉందో చక్కగా అలాగే వచ్చేసరికి గుర్తుపట్టింది, ఇతడు నా ప్రభువే, బోధకుడా అన్నది. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఆ మాటకు బోధకుడా అని అర్థం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్ధలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను. మెట్టికి ప్రభువు కనపరుచుకున్నాడు, ప్రభువు మాట్లాడాడు, నువ్వు వెళ్ళి ఇది శిష్యులకు చెప్పమన్నాడు. ఇప్పుడు ప్రభువు ఎంతమంది కనపడ్డాడు ఇప్పటి వరకు, అని ఇక్కడ చదివినటువంటి సందర్భాన్ని బట్టి మనకు అనిపిస్తుంది. కానీ మరొక సందర్భంలోనికి వెళితే ఎవరెవరు ఉన్నారో మనకు తెలుస్తుంది. ప్రిల్లరా, మత్తయి సువార్త 28:8-9 మత్తయి సువార్త 28:8-9 వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్దకు త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలియపరియెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, అంటే మొక్కిన వారిలో మగ్ధలేని మరియుతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు, శిష్యులు కాదు స్త్రీలు, అంటే మరియా ఇంకా ఈ మగ్ధలేని మరియతో పాటు ఇందాక మనం ప్రస్తావించుకున్నటువంటి ఆ స్త్రీలందరూ ఉన్నారు, వారందరికీ కనబడ్డాడు. అంటే యేసయ్య మొదట ఎవరికి కనబడ్డాడు అంటే స్త్రీలకే కనబడ్డాడు. ఎందుకు, ఆసక్తి వారికి ఉన్నది కాబట్టి. అంటే పురుషుల కంటే స్త్రీలకి ఆసక్తి ఎక్కువ ఉన్నది. ఆ ఆసక్తిని బట్టి దేవుడు వారికి, అంటే ప్రభు వారికి కనబడాలని మరి ఉద్దేశం కలిగి మొదటగా వారికి కనబడటం జరిగింది. అంటే ఆసక్తి అనేటువంటిది కూడా ఎంతో కొంత దోహదం చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. సరే, మట్టికి వారికి కనబడ్డాడు, వారెళ్ళి శిష్యులకు చెప్పారు, వారెళ్ళి శిష్యులకు చెప్పారు. ఇప్పుడు ఏం జరిగింది, శిష్యులకు చెప్పిన తర్వాత ఏం జరిగింది, వారింకా ప్రభువు వద్దకు రాలేదు.
ఇప్పుడు ఎంఐ గ్రామస్తులు ఈ సంఘటన అంతా జరిగిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడుకుంటూ ఆ గ్రామానికి వెళ్ళిపోతున్నారు. రైట్? ఇంకా శిష్యులకి కనబడలేదు. లూకాస్ వార్త 24వ అధ్యాయము, లూకాస్ వార్త 24వ అధ్యాయము 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. మనకి మలాఖీ గ్రంథంలో అనుకుంటా ఒక మాట ఏమంటాడు, నా గురించి ఎవరైతే మాట్లాడుకుంటారో వారిని గురించి జ్ఞాపకార్థముగా నా గ్రంథములో రాసిపెట్టుకుంటాను అని అన్నాడు. అంటే దేవుని గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవటం అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటి దృశ్యం. అది అటువైపు తాను కూడా ఆసక్తితో చెవులు పెట్టి వింటాడట. ఒక్కసారి చదువు డైరెక్ట్. అప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము సముఖములో వ్రాయబడెను. జస్ట్ ఇదిగో వీళ్ళిద్దరు కూడా అలాగే మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు మాట్లాడుకుంటూ పోతున్నారు కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుల వారు వీరి పట్ల కేర్ తీసుకున్నాడు. అంతే, వీరి పట్ల శ్రద్ధ వహించాడండి. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఏం చేస్తున్నారన్నమాట, స్త్రీలు ఏం చెప్పుకుంటున్నారు, పురుషులు ఏం చెప్పుకుంటున్నారు, నా 11 మంది ఏం చెప్పుకుంటున్నారు, అధికారులు ఏం చెప్పుకుంటున్నారు, సాధారణ ప్రజలందరూ ఏం మాట్లాడుకుంటున్నారు, ఎవరెవరిలో ఏ గుసగుసలు ఉన్నాయి, ఎవరెవరిలో ఏ అభిప్రాయాలు ఉన్నాయి. పాపం ఆయన పక్షి వలె పర్యటిస్తున్నాడండి. పక్షి వలె ఆ ప్రాంతం అంతా పర్యటిస్తున్నాడు, ఎవరు తన గురించి ఏమని మాట్లాడుకుంటున్నారు అని. అక్కడ వారి వారి ఆసక్తులను బట్టి, వారి వారి ఆలోచనలను బట్టి తన యొక్క అవసరము, తన ప్రాముఖ్యతను ఆడ కనపరుచుకోవటం ఎంత అవసరమో దాన్ని బట్టి ఆయన రెస్పాండ్ అయినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. తను తాను కనపరుచుకొని బలపరుచుకున్నట్టుగా, అంటే బలపరిచినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు, ఆహా వీళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, అయితే వీళ్ళకి ఏంటో నిజం బోధపడలాగా చేయటం మంచిది అని అనుకున్నాడు. వారి ఎదుగు వచ్చాడు. రైట్? వారితో కూడా నడిచాను. వారు అతన్ని గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఎవరు మూచారు? ఎవరు మూయటం కాదు, వారి కన్నులే సరిగ్గా తెరవలేదు. దాని అర్థం అది. రైట్? వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచూ ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముకులై నిలిచిరి. అవును, మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు, ఎవరి గురించి అండి అని చెప్పేసి అంటే ఒకసారిగా వాళ్ళకు దుఃఖం వచ్చేసిందటండి. అంటే కళ్ళు చెమ్మగిల్లాయి అని అంటే ప్రభువుకి వాళ్ళకి ఉన్నటువంటి ఎఫెక్షన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. భావోద్వేగం వచ్చేసింది ఒకసారిగా. రైట్? నిలిచి వారిలో క్లెయోపా అనువాడు, అంటే ఇద్దరిలో ఒకని పేరు ఏం పేరంటే క్లెయోపా, క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడవే ఎరగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని, అంటే ఏం తెలవనట్టుగా అమాయకంగా,
అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. అంతవరకు బాగుంది స్టేట్మెంట్. క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఏలాగూ మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి. ఇశ్రాయేలును విడిపించేటువంటి వాడు ఈయనే అని నిరీక్షించియుంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. మమ్మల్ని విడిపించి మాకు కొత్త రాజ్యం పెడతాడని మేము ఎదురు చూస్తూ ఉంటే ఇంతలోనే అధికారులు అతన్ని చంపేసిరి. ఎంత దుర్మార్గం జరిగిపోయిందో ఇది నీకు తెలియదా? అంటే సబ్జెక్ట్ అర్థమైంది మీకు? ఇప్పుడు వీళ్ళు యేసు ప్రభు పట్ల ఏం నమ్మకం పెట్టుకున్నారు? సిద్కియాతో ముగిసిపోయినటువంటి రాజ్యం ఏదైతే ఉందో మళ్ళీ యేసయ్యతో ఎస్టాబ్లిష్ అవుతుంది, మళ్ళీ కొత్త రాజ్యం మన రాజ్యం మనకు ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారట. ఈలోపు వాళ్ళు వచ్చి ఈతను చంపేశారు, అయ్యో మళ్ళీ మన రాజ్యం రాకుండా పోయింది కదా అన్న బాధలో వాళ్ళు ఉన్నారట. రైట్? ఈ సంగతి నీకు తెలియదా అని అన్నారు. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఇంటి మీదిగాక ఈ సంగతులు జరిగిన నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యుద్ధకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యుద్ధకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, ఏసయ్యా అవివేకులారా, తిట్టేస్తున్నాడండి అయిపోయింది, అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. అప్పటిదాకా ఏం తెలియనట్టు అసలు మీరు ఏం మాట్లాడుకుంటాను అని అడిగిన ఆయన ఒక్కసారిగా ఏమండి, అవివేకులారా ప్రవక్తలు చెప్పినటువంటి మాటల్ని నమ్మనటువంటి మందమతులారా అని అనగానే వీళ్ళు ఒక్కసారిగా నోరెళ్ళ పెట్టి బిత్తరపోయి బీరిపోవాలి కదా. మేము సమాధి యుద్ధకు వచ్చి మాకు విస్మయం కలగజేసిరి అని అంటే ఇప్పుడు ఇక పెద్ద విస్మయం జరుగుతున్నది ఇక్కడ. మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట ఆగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపేను. అంటే మళ్ళీ బోధ చేశాడండి. అందుకే నేను అనేది ఏంటంటే, యేసు ప్రభుల వారు మరణించక ముందు చేసినటువంటి మాటలకి, బోధించినటువంటి మాటలకి పెద్ద వెయిట్ రాల. ఇప్పుడు నిజంగా ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా మనకు ఎక్కయ్యి. ఒకవేళ ఛాన్స్ లేదులే, కానీ ఒకవేళ ఉంచి నేను చనిపోయాను, మీరు అందరూ దగ్గరుండి ఇక అంతిమ కార్యక్రమాలన్నీ చేశారు, ఇక మళ్ళీ మీరు ఎవరు బోధకుడయ్యారు ఇట్నే చచ్చి నడిపించుకుంటున్నారు, మీరేదో అర్థం కానట్టుగా ఒక సందర్భాన్ని గురించి తర్కించుకుంటుంటే నేను వచ్చి ఎందుకు అంతగా దాని గురించి తర్జన భర్జన పడుతున్నారు అంటూ నేను వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనుకోండి, మీ మైండ్ అటెన్షన్ ఎప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు మామూలు స్థాయిలో ఉండదు, అది చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది. ఆ సమయంలో గుండు పిండి కింద పడ్డా కూడా వినపడుతుంది. ఇప్పుడు దృష్టి కిటికీల గుండి వెళ్ళినా, మన ఆలోచన ఇంటికి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా కూడా అప్పుడు మాత్రం అలా వెళ్ళదు. అంటే ఆ బోధకి, ఆ మాటకి వెయిట్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రభు ఆ బోధలో అది జరుగుతున్నది అన్నమాట. అది ఇందుకోసమే ప్రభు సమాధిలోండి తిరిగి లేచిన తర్వాత నేరుగా పరలోకమునకు వెళ్ళాలి, కానీ వెళ్ళకుండా ఉన్నాడు అని అంటే ఈ పని కోసమే. ఏమండి, వారికి బోధ చేశాను, తర్వాత
ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళుచున్నట్టు ఆగపడగా, అంటే ఈయన మూమెంట్ ఎలా ఉన్నదంటారంటే ఇంకా నేను వేరే ఊరు వెళ్ళాలన్నట్టుగా అడుగులేస్తున్నాడట. వారు సాయంకాలము కావచ్చినది, అంటే నా అంతట నేను వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వారు పిలిస్తే వెళ్ళాలి అనేటువంటిది ప్రభుకు ఉద్దేశం. రైట్, కనుక పొద్దుగుంకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అంటే ఏది గుర్తుపట్టాలో అంతవరకే ఆయన అక్కడ అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, గుర్తుపట్టారు. ఇప్పుడు ఆయన వాళ్ళ దగ్గరకు వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆ గుర్తుపట్టడమే కావాలి. అది జరిగిందా, మరుక్షణమే మాయమైపోయాడు. ఎందుకు మాయమైపోయాడు అంటే మళ్ళీ ఇంకొకరికి అపీరెన్స్ ఇవ్వాలి, మరడ ఇంకొకరి దగ్గర కనబరుచుకోవాలి, వెంటనే వెళ్ళిపోవటం జరిగింది. అప్పుడు వారు మాట్లాడుకుంటున్నారట. ఏమని మాట్లాడుకుంటున్నారు? ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు, అంటే మార్గ మధ్యంలో ఉండి మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఆ మాటకి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నారు? మీకు అర్థమైంది పాయింట్? ఆయన మార్గంలో ఉండి మాట్లాడుతున్నప్పుడే వీళ్ళ హృదయం అట వీళ్ళలో మండిందట. ఏమని ఏమని మండి ఉంటుంది? ఏమని మండి ఉంటుందండి? అంటే ఒక మండటం మీన్స్ ఒక సంఘర్షణ, ఒక సంఘర్షణ. మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు పలాని యేసును గురించి. అయితే ఇలా వెళ్ళి చూడటం జరిగింది కానీ ఆయన కనబడలేదు అన్నప్పుడు వీళ్ళలో ఏదో లోన ఒక ఘర్షణ అనేటువంటిది ప్రారంభమైపోయింది. అయితే దాన్ని అప్పుడు వాళ్ళు నోట్ చేసి అంటే అంత పాయింట్అవుట్ చేసుకోలేదు వాళ్ళు. కానీ తర్వాత ఇప్పుడు వాళ్ళకి రియలైజేషన్ అనేటువంటిది వచ్చింది. ఆ పాత జ్ఞాపకాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మండలేదా మనలో అని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడివచ్చి ప్రభు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొని చొండిరి. ఎవరు కనబడ్డారట? పేతురు గారికి కనబడ్డాడట. ఎప్పుడు ఎలా కనబడ్డాడు అనేటువంటి వివరణ మాత్రం లేదు, మెట్టికి పేతురు గారికి కనబడ్డాడట. అంటే అమ్మాయి గ్రామస్తులకు కనబడిన తర్వాత వెళ్ళి కనబడ్డాడా? తెలియదు, మనకు ముందే కనబడ్డాడా అనేటువంటి కన్ఫర్మేషన్ కూడా లేదు. ఎందుకంటే ప్రభు వెళ్ళటానికి రోజులు పడతాయని అనుకోవడం లేదు ఇక్కడ. ఆఫ్కోర్స్ ఏదైనా జరిగి ఉండొచ్చు, ఎందుకంటే ఏదైనా జరిగి ఉండొచ్చు. మెట్టికి వీళ్ళకు కనబడ్డాడనే సంగతి వీళ్ళకు చెప్పడానికి వస్తే వచ్చేసరికి వీళ్ళేమని మాట్లాడుకుంటున్నారంటే పేతురు గారికి కనబడ్డాడని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అరే నెత్తుకోకుంటూ ఇప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నారు. ప్రభు నిజముగా లేచి సీమోనునకు తనకు కనబడినని చెప్పుకొని చుండ్రి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో ఇదియు తెలియజేసిరి, అదియు తెలియజేసిరి. అంటే మెట్టికి ఒకరికి కలిగిన అనుభవాలు మరొకరితో పంచుకున్నారు. అంటే ఇప్పుడు విశ్వాసములోనికి తీసుకురావటానికి చేస్తున్నటువంటి ప్రయత్నములో చూడండి, యేసు ప్రభుల గారు కనుక సమాధిలో నుండి నేరుగా వెళ్ళిపోతే స్త్రీలు నమ్మేవారు కాదు, ఈ అమ్మాయి గ్రామస్తులు నమ్మేవాళ్ళు కాదు, ఈ శిష్యులను నమ్మేవాళ్ళు కాదు. వాళ్ళను నమ్మించుకోవటానికి మళ్ళీ పనిచేస్తున్నాడండి ప్రభు, మళ్ళీ బోధిస్తున్నాడు, మళ్ళీ కనపరుచుకుంటున్నాడు, మళ్ళీ రుజువులు సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టుకుంటున్నాడు.
వీళ్ళిరువురు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు తాను కనబడుతున్నాడండి వాళ్ళకి, ఎలా కనబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని 20 ఇదే అధ్యాయంలో 36వ వచనంలో నుండి, వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమవుగా కాని వారితో అనేను, అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన, ఇక్కడ మీరు గమనించండి, ఎంఐ గ్రామస్తులు వచ్చి ఏం చెప్పారు, మా కనబడ్డాడు అని చెప్పారు. అప్పటికి వీళ్ళేమని చెప్పుకుంటున్నారు, పేదలు కనబడ్డారు అని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ శిష్యులు స్త్రీలో కనబడ్డారనే విషయం కూడా వీళ్ళకి తెలుసు. ఇన్ని న్యూస్లు ఉన్నా మళ్ళీ సడన్ అపీరియన్స్ వాళ్ళ మధ్యలో ఇచ్చేసరికి ఏమనుకుంటున్నారట, భూతము తమకు కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు, అంటే భయపడుతున్నారు, వాళ్ళు భయపడుతున్నారు, అంటే యేసును యేసుగా నమ్మలేకపోయారు. అంటే ఆయన తిరిగి లేచాడు అని, అంటే ఇప్పుడు జనాలలో ఉన్నటువంటి టాక్ ఎలాగనైతుందో అప్పుడు కూడా అలాగే ఉంది, ఆయన దయ్యమై తిరిగి లేచాడు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందండి. ఇప్పుడు యేసయ్యను చూసి భూతం మాకు కనబడింది అని అనుకున్నారు అని అంటే, యేసయ్య భూతమై లేచాడు అని అనుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అంత భయంకరమైనటువంటి బలహీనులు వాళ్ళు. ఎందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. ఇన్ని జరిగిన తర్వాత అనవలసిన మాట వచ్చింది చూడండి, ఈ మాట అనవలసి వచ్చింది చూడండి. అంటే వారిలో నమ్మకము అనేటువంటిది ఒక్కసారిగా రాలేదండి, ఒక్కసారిగా రాలేదు. పానబెట్టి నట్టును తిప్పగా 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 కిర్రమంటూ టైట్ అయినట్టుగా వీళ్లకు చెప్పగా 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 విశ్వాసం బలపడిందండి. సందేహములు పుట్టనేలా, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసములను ఆత్మలకుండవని చెప్పి. ఆత్మలకు రూపాలు ఎక్కడి ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత, అర్థం ఉంది, ఈ గాయాలను చూపేసరికి సంతోషపడ్డారట, సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా అన్న పేతురన్నా, ఏమంటావన్నా, ఇది నాకు అర్థం కాకరే, నేను ఆ చూస్తున్న తమ్ముడు యోహాను, అరే ఆంద్రయ్య నువ్వేమంటావురా, వీళ్ళలో తర్జన భర్జనలు వారు మాట్లాడుకుంటున్నారు, అలా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి, ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అంటే నేనే ఆయనను అని కనపరుచుకోవటానికి చేసిన ప్రయత్నం, ఒకటి తన గాయాలు చూపెట్టుకున్నాడు, రెండవది సహజంగా ఎప్పటికీ ఎలా భోజనం చేసేవాడో ఇప్పుడును అలాగే భోజనం చేశాడు. అయితే ఇప్పుడు వీరు నమ్మారా అనటాడు ఏం లేదు, మళ్ళీ తాను చేయవలసిన ప్రయత్నం తాను చేశాడు, వాళ్ళు ఉండవలసిన చోటనే వాళ్ళు ఉన్నారు. ఇదే మాటని యోహాను సువార్తలో 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసికొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పెను. అంటే ఇంతసేపు మనం మాట్లాడుకున్న మాటలన్నీ కూడా ఆ ఫస్ట్ డే జరుగుతున్నాయండి, అంటే సండే జరుగుతున్నాయి.
సండే రోజే ఇవన్నీ జరుగుతున్నాయి. వారి మధ్యలో నిలిచి మీకు సమాధానమవుగా కాని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను పక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికిని క్షమించబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. తను తాను కనపరుచుకున్నాడు, భయపడకండి అని చెప్పాడు, సమాధానం అవునుగాకానన్నాడు. వాళ్ళు మాత్రం అలాగే మైండ్ భూచక్రం తిరిగినట్టుగా తిరుగుతూ ఉన్నది గుండ్రంగా. ఈలోపు అంటే ఈయనకు తెలుసులేండి ఏం జరగబోతుంది అనేటువంటి తెలుసు. రైట్, మీరు ఇదిగో మిమ్మల్ని నిలబెడుతున్నాను, మీరు వెళ్ళి నాకు సాక్షార్థంగా ఉండాలి, ఇదిగో మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి, తర్వాత మీరు చేయవలసినటువంటి పనులు చేయండి, మీరెవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, ఎవరి పాపాలను మీరు నిలిచి ఉండనిస్తారో వారి పాపాలు నిలిచి ఉంటాయి అని చెప్పి అపోస్తలులకు చెప్పటం జరిగింది. ఎంత చెప్పాడు కదా, ఇప్పుడైనా స్థిమిత పడ్డారా అంటే లేదండి. ఎంత చెప్పినా మరలా కథ కంచికే చేరింది. అంటే విషయం విడిచిపెట్టారు. తర్వాత ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసు. ఎక్కడికి వెళ్ళారు? తిబెరియా తీరమున ఉన్నటువంటి సముద్రములో చేపలు పట్టడానికి వెళ్ళారు. అప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని వచ్చేవారం ధ్యానిద్దాం. ఓకే.